నిర్వాహకులు ఏం చేశారంటే నన్ను అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చి వెనక ఒక గోడ దూకిచ్చి ఇంకా 4 ఇళ్ళు దాటించి తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టారు. అది ఒక అనుభవం నాకు. అంత థ్రిల్లింగ్గా అంత ఇన్వాల్వ్ అయిపోయారు వాళ్ళు. కరెక్ట్గా చెప్పాలంటే ఇక ఆడవాళ్ళు తిట్టే తిట్లు అవన్నీ తెల్ల ముండా కొడక తెల్ల ఆ తెల్ల వేషం దాంట్లో వేసింది. అంత ఇన్వాల్వ్ అయిపోయారు అన్నమాట. సో ఈ రకంగా ఏంటంటే ఇవి దుర్మార్గ వేషాలు వేసినప్పుడు తిట్టుకుంటారు తప్పదు. ఆ తిట్లే ఆశీర్వచనాలు అంతే. ఇప్పుడు చిన్నప్పుడు సూర్యకాంతమ్మ గారిని చూస్తుండేవాళ్ళు మహాతల్లి, వాడు గుర్తు తెచ్చుకున్నాం. ఆమెను చూసి అందరూ తిట్టేవాళ్ళే, ఎడం చేయి ఆవిడ భయగా ఉండేది. కనుక కోడళ్ళు ఆడవాళ్ళు చాలామంది తిట్టుకునేవాళ్ళు, అమ్మూ తగంది అని చెప్పేసి. కానీ ఆ మహాతల్లికి అవే ఆశీర్వచనాలు. కనుక మమ్మల్ని చూసి ఎవరైనా ఇబ్బంది పడ్డాలి, మమ్మల్ని తిట్టుకున్నా కానీ అవే ఆశీస్సులుగా భావిస్తాను నేను. నాన్నగారు నేను నాటకాలు వేయడానికి చాలా ప్రోత్సహించేవారు కానీ సినిమాకి వద్దనేవాడు. నాటకం వేయకపోతే 2 నెలలు పిలిచి తిట్టేవాడు. దున్నపోతుల్లాగా రోడ్ల మీద తిరుగుతున్నారు, అడ్డగాడిదలాగా సమయం అంతా వృధా చేస్తున్నారు, మంచి నాటకం తీసుకుని రిహార్సల్ చేసుకోవచ్చు కదరా అని తిట్టేవాడు ఆయన. టోటల్గా వ్యతిరేకం అనమాట నాకు. నాటకాలు వేసే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఎందుకు నాటకాలు వేస్తున్నావు గూటిగా గుడ్డగా అని తిట్టేవాళ్ళు. నేను వేయకపోతే తిట్టేవారు మా నాన్నగారు.